జిల్లాలో ఆందోళనలు ఉధృతమయ్యాయి. ఎన్జీటీ తీర్పు అమలు చేయాలని అంతర్వేది తీర ప్రాంత గ్రామస్తులు కూడా ఆందోళన బాటపట్టారు. అంతర్వేది దేవస్థానం నుంచి కేశవదాసుపాలెం వరకు భారీ ర్యాలీ నిర్వహించాయి ప్రజా సంఘాలు. పచ్చటి చేలతో మంచినీటితో అలరారే కోనసీమ ఆక్వా సాగు వల్ల కలుషితమైందని ప్రజా సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. తక్షణమే ఎన్టీజీ తీర్పును అమలు చేయాలని, సముద్ర తీరానికి 500 మీటర్ల దూరంలో ఉన్న ఆక్వా చెరువులను తొలగించాలని డిమాండ్ చేశాయి ప్రజా సంఘాలు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం అంతర్వేది పల్లిపాలెం గ్రామం నుంచి మాట్లాడుతూ ఉన్నాం. మీరు నా వెనకాల చూడొచ్చు ఎంతమంది మహిళలు పెద్దవారు ఇంత భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించిన కారణం ఏంటంటే మా తీర ప్రాంత ప్రజలకి తాగడానికి నీరు లేదు, మంచి ఆరోగ్యం లేదు, తినడానికి తిండి లేనటువంటి పరిస్థితికి వచ్చేసింది ఇవాళ మా అంతర్వేది గ్రామం అని చెప్పేసి ఇవాళ ఈ యొక్క ర్యాలీకి పిలిపించారు. కారణం ఏంటంటే అక్రమ ఆక్వా సాగు. దీని మీద గత కొన్ని సంవత్సరాలుగా ఈ అంతర్వేది గ్రామ ప్రజలంతా కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. అయితే ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను నేను ఏంటంటే ప్రపంచ ప్రఖ్యాతి కాచినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం ఉంది ఇక్కడ. చాలామంది అనుకుంటారు ఈ గ్రామ ప్రజలు చాలా అదృష్టవంతులని, ఈ గ్రామ ప్రజలు చాలా సురక్షితవంతులని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ నేను చెప్తా ఉన్నాను తాగడానికి నీరు లేదు, ఇక్కడ తినడానికి తిండి లేని పరిస్థితి మనం అంతర్వేది గ్రామంలో చూస్తూ ఉన్నాం. దీనికి ప్రధానమైన కారణం అక్రమ ఆక్వా సాగు. ఇక్కడ ఉన్నటువంటి ఎవ్వరు కూడా ఆక్వా సాగుకి వ్యతిరేకులు కాదు. వీళ్ళు కేవలం అడిగేది ఏంటంటే మీకు కేటాయించినటువంటి ఆక్వా జోన్లో మీరు ఆక్వా చేసుకోండి, అంతే తప్ప ప్రజల మధ్యన ఇళ్ల మధ్యన మీరు ఆక్వా సాగు కొనసాగించొద్దని చెప్పేసి కొంత కొన్ని సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ రాజోలు నియోజకవర్గం అంటే చుట్టూరా మంచినీళ్ళు వాటర్ ఉండి మధ్యలో భూమి ఉన్నటువంటి పరిస్థితి, ఇది ఒక దీవి. ఇలాంటి దీవిలో చుట్టూరు మంచినీళ్ళు ఉన్నా కూడా తాగడానికి నీళ్ళు లేనటువంటి పరిస్థితి వచ్చింది ఇవాళ రాజోలు నియోజకవర్గంలో. మీరు ఎక్కడో రాయలసీమ సైడ్ చూస్తూ ఉంటారు లక్షల రూపాయల నీటిని బోర్లు వేసుకుని వాటర్ కోసం ఇబ్బందులు పడుతూ ఉంటారు. అక్కడ అక్కడ వాళ్ళకి ఇక్కడ మాకు ఎలాంటి తేడా లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళు నీళ్లు లేక పోరాటం చేస్తూ ఉంటే మాకున్న నీళ్లు తాగడానికి పనిచేయక మేము పోరాటం చేస్తూ ఉన్నాం సందర్భాన్ని మీకు ఇవాళ గుర్తు చేస్తూ ఉన్నాం. మా నెక్స్ట్ జనరేషన్ కోసం, మా పిల్లల భవిష్యత్తు కోసం ఇవాళ రోడ్లు ఎక్కినటువంటి పరిస్థితి ఇవాళ. ఇంత మండు టెండలో ఆరోగ్యాలు సైతం లెక్క చేయకుండా ఈ రోడ్ల మీద ర్యాలీలు తీయగల కారణం ఏంటంటే ఇవాళ ప్రభుత్వాల పరిస్థితి ఎలా ఉంది అంటే కోర్టులు ఇచ్చినటువంటి తీర్పును కూడా మీరు అమలు చేయండి అయ్యా బాబో అని చెప్పి ర్యాలీలు తీయటువంటి కర్మ పట్టేసింది ఇవాళ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి. ఎందుకని మాట చెప్తా ఉన్నానంటే ఇవాళ ఎన్జీటీ ఒక తీర్పు పచ్చని భీమ